Excuse me. Hey, coming. మళ్ళీ వాకిలి తడతావా నిన్ను? లోపల ఖాళీగా ఉండే బాస్, అందుకే డోర్ కొట్టాను. ఏమంటివి? లోపల ఖాళీగా ఉండదు బాస్, అందుకే డోర్ కొట్టాను. బాస్ అంటువా నన్ను? బాస్ అంటువా? ట్యూబ్ లైట్ మారాయా? ట్యూబ్ లైట్? ట్యూబ్ లైట్? సరే రా, లోపలికి వెళ్దాం. ఏయ్, ఎందుకే అరుస్తున్నావా? నేనంటే నీకు భయమే లేదు, నా ప్రొఫెషన్కి విలువే లేదు. నేను ఎవరు తెలుసా? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నెక్స్ట్ టైం నువ్వు భయపెట్టాలంటే ఐడి కార్డు చూసి భయపెట్టాలి, సరేనా? ఎందుకంటే మా ఆఫీస్లో నీకంటే పెద్దదేముంది. నేనే బెదిరిస్తే ఎంతమంది జ్వరం వచ్చింది తెలుసా? జ్వరమంట జ్వరం. మాకి జ్వరం వచ్చిందని లీవ్ పెట్టి పడుకున్నప్పుడు మా దెయ్యం నుంచి ఫోన్ వస్తే చాలు, వచ్చిండే జ్వరం కూడా వెళ్ళిపోద్ది. అలాంటిది వీకెండ్లో సినిమా చూద్దామని సినిమా టికెట్ బుక్ చేసి సినిమా హాల్లోకి వెళ్ళగానే ఇంకేముంది సినిమా చూసేయచ్చు అనుకుంటూ 1 గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, ఇంకేముంది, క్లైమాక్స్ స్టార్ట్ అవ్వాలి. అంతలోనే మా దెయ్యం నుంచి ఫోన్ వస్తుంది. అటు క్లైమాక్స్ చూడలేక ఇటు ఫోను రిసీవ్ చేయలేక దాని నుంచి పడిన వేదన, ఆ వేదన నుంచి వచ్చిన బాధని కలిగించడం నీ వల్ల అవుతుందా? నా వల్ల కాదు. పెళ్లి చేసుకుందామని 7 రోజులు సెలవు అడిగి అందులో 3 రోజులు శాంక్షన్ అయ్యి ఆ 3 రోజులకి 30 సార్లు కాల్ అటెండ్ చేసి ఆ టెన్షన్కి వచ్చింది కోపాన్ని నువ్వు కలిగిస్తావా? నేను ఇక్కడ ప్రతి ఒక్కరు రోజుకి 3 పూట్లు భోంచేస్తారు, అయితే మేము తినే ఆ 3 పూట్లు ఎప్పుడని డిసైడ్ చేసేది మా దెయ్యం చేతిలో ఉంటుంది. అది నీ చేతిలో ఉందా? సుసుకి అర్జెంట్ అయిండే వాళ్ళు నువ్వు ఎప్పుడైనా ఆపినావా? నిన్ను చూస్తే ఎంతోమంది ఉచ్చిపోసుకుంటారు తెలుసా? నిన్ను చూస్తే సుసునే పోసుకుంటారు. అదే మా దెయ్యము వై 2 మినిట్స్ బ్రేక్ అని ఎక్కడ అడుగుతుందో అని వచ్చేది కూడా అలాగే నిలిచిపోతుంది తెలుసా? 22 సంవత్సరాలు టీచర్స్ని అందరినీ తిట్టుకుంటూ కష్టపడి చదివి మా ఆఫీస్ దయ్యం టార్చర్ చూడగానే ఆ టీచర్స్ అందరూ దేవుళ్ళు లాగా కనపడ్డారు. అది నీ వల్ల అవుతా? మా ఆఫీస్ దయ్యం ఆరాముగా 10 గంటలకి ఆవలించుకుంటా వచ్చి మాకు మాత్రం 8 గంటలకే రమ్మంటే అప్పుడు మాకు కలిగిన మంట నువ్వు మండించకే అవుతుందా? ఇంకా ఉంది. చాలప్పా. ఏం చాలు? నువ్వు జస్ట్ బెదిరించగలవంతే. అదే మా ఆఫీస్ దయ్యము బెదిరిస్తుంది, భయపెడుతుంది, ఏడిపిస్తుంది, పిచ్చెక్కిచ్చి భారీ పీల చేస్తుంది. నువ్వు చేస్తావా?
మా దయ్యాలు సాక్షిగా అయ్యలేదప్ప. అందుకే మా లాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని బెదిరించకూడదు, ఎందుకంటే మేము ఎప్పుడు బెదురుతూ బెదురుతూనే బతుకుతుంటాం. నేను ఒకప్పుడు ఎలాగుండేవాడిని తెలుసా? భయపడుతూ భయపడుతూ ఇలా అయిపోయాను. అవునా, నాకెంత పెద్ద అయ్యమా, అది ఎలా ఉంటుంది? అవన్నీ చెప్పాక ఎలా? సారీ, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏం చెప్పు, ప్రామిస్ చెయ్యి. ప్రామిస్. అయ్యా, మాయమైపోయినా. మా ఛానల్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.